చేస్తే ఎంత బాగుంటుందో వీళ్ళందరూ కలిసి స్కిట్ చేస్తే అంతకు మించి ఉంటుంది అంటున్నాడు మన అవినాష్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్. కార్యక్రమానికి స్వాగతం, సుమ సుస్వాగతం. ఆయన ఎక్కువగా మాట్లాడండి, ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి. ప్లీజ్ వెల్కమ్. గురువు గారు, మీరు ఎంతో మంది హీరో హీరోయిన్స్ తో వర్క్ చేశారు, వాళ్ళలో మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? గురువు గారు, మీ డైరెక్షన్ నటించిన ప్రతి ఒక్క హీరోని కలలు కంటూ ఉంటారు, మరి మీరు దానికి ఎలా అభిప్రాయపడుతున్నారు? గురువు గారు, మీ పేరుతోనే ఒక కొత్త షో రన్ అవుతుంది, దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఆపండి, ఎన్నో ఏళ్ల తర్వాత మౌనం వీడిచి మాట్లాడదామని వచ్చాను. సుమా యాంకర్ అయితే ఇంకా మాట్లాడడానికి నాకే ఉంటుంది. ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎంత సంపాదించారు? సుమా, సంపాదన అంటే కాశ్మీర్ లో 10 ఎకరాల ఆపిల్ తోట, ఊటీలో 20 ఎకరాల జామ తోట, శంషాబాద్ లో పూల తోటలు. అంటే మీ మూవీస్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ మొత్తం మీ ఓన్ ప్రాపర్టీస్ అన్నమాట. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? విజయ్ దేవరకొండను పెట్టి అన్నమయ్య 2 దిద్దాం అనుకుంటున్నాను. ఎన్నో అనుమతి అలాంటి మూవీస్ అందించారు, సో వారిలో కొద్ది మంది హీరోస్ హీరోయిన్స్ మనందరికి ముఖ్యంగా మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. మరి పిలిచేద్దామా? పిలవండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సర్ప్రైజ్ గెస్ట్. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగాయిత్తు, నిన్ను రొమ్మియోగ మారిన దిల్లగాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు, అతి భామ కాదు బాతు. చెప్పినట్టుగానే సర్ప్రైజింగ్ గా నాగార్జున గారు వచ్చేసారు. ఇలా కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఇలా కలుసుకుందాం ఒకసారి. ఓకే, నాగార్జున చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సుమా, ఆ రోజుల్లో గరణబుల్లోడు షూటింగ్ కు మేము భీమవరం వెళ్ళాము. లిరిక్ రైటర్ కి ఒక పాట చెప్పాను. అవునవును. ఏది అంటే, భీమవరం బుల్లోడ పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా, పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా అని. లొకేషన్ కి వెళ్ళగానే యాక్చువల్ గా ఆ రోజు పెరుగు తోడుకోలేదు. పెరుగు తోడుకోకుంటే ప్రొడక్షన్ మీద పిలిచి ఏంటి సంగతి అంటే పాలున్నాయి అన్నాడు. సరే ఏం దోచక వెంటనే ఒక సాంగ్ అనుకున్నాను, భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. అది ప్లే చేస్తే బాగుండేది మొత్తానికి. అయితే అందరు చూస్తారు, ఒకసారి ప్లే చేయండి. ప్లే ప్లీజ్. నా పేరు ముఖేష్, నేను 1 సంవత్సరం పెట్టుకో నామలేని. నిజంగా చాలా అద్భుతంగా డైరెక్టర్ చేశారు. ఇది నేను చేసింది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లమ్. ఒక్కసారి మార్చండి, వేరే పెట్టండి. ఒక విషయం అడగాలనుంది ఎప్పటి నుంచో, మీరు ఎన్నో చిత్రాలు తీశారు, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయింది, ఏదైనా ఉందా? సుమా, యాక్చువల్ గా బేసికల్ గా చెప్పాలంటే నేను చాలా చిత్రాలు తీశాను. ఇక్కడ ఉన్న పనులు చూశారు కదా, ఇన్ని పనులు వాడాను. ఓకే, కానీ ఇప్పటికీ కోరిక ఏంటంటే పనసకాయ పడలేను. ఇప్పటిదాకా ఇంత పెద్ద పనసకాయ తోటి హీరోని బొడ్డు మీద కొట్టాలంది. ఈ పనసకాయకి సరిపడే హీరోని దొరకాలి నాకు. సార్, నాకు షూటింగ్ టైం అయింది, బాయ్ నాకు. ఇప్పుడు వెల్కమ్ టు నా సర్ప్రైజ్. కూర్చున్నారా? చాలా రోజులు అవుతుంది కలిసి. సినిమాలు కూడా చూస్తున్నారా ఈ మధ్య? ఈ మధ్య సినిమా చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెక్సాండర్, అది నేను చేయలేదు, బాగుందని చెప్పా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో నేను అల్లరిపోయేడు సినిమా అనుకున్నప్పుడు స్టోరీ రాసేటప్పుడు నారాయణ మూర్తిని నేను మైండ్ లో పెట్టుకుని మొత్తం సినిమా స్టోరీ అంతా రాశాను. యాక్చువల్ నీకు ఫోన్ కూడా చేశాను, నువ్వు ఎత్తలేవు. అప్పుడు నేను ఒరే రిక్షా, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు,
ఈ సినిమా మూర్తి చేస్తే ఎలా ఉంటది అని. గురుగారు మీరేం బాధపడదు, అది నేను చేస్తే ఎలా ఉంటాను చూద్దాం. ఎంతగా ఉన్నావు ఇప్పుడు మీకోసం చేస్తా. చెయ్యి మూర్తి బాగుండు, అందరు బాగుండాలి. సౌండ్ ప్లీజ్. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. గురుగారు ఎట్టుంది ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది, ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది. గురుగారు మహానుభావుడు కాబట్టి ఎవరా పిల్ల? అంటే పెళ్లి సందడిలో సౌందర్యం లేరు, ఆ రోజు యాక్షన్ చెప్పాను, కట్టు చెప్పడం మర్చిపోయాను, అందుకే ఆ రోజు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. మీ అందరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అవును అవును, మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్ సర్ప్రైజ్. సంవత్సరం అనుకుంటా 2018 కొంచెం బలిసింది, గద్ద అయింది తమ్ముడు. ఏంటి అసలు అబ్బా చేశారా పర్ఫార్మెన్స్? మీరు అద్భుతమైన దర్శకులు అనుకున్నాను కానీ ఇంత నటన ఉందని తెలియదు. అదేం లేదు అదేం లేదు, మన మెగాస్టార్ తోటి నేను గరణమ్మ ఒకటి సినిమా చేసేటప్పుడు పెద్ద హిట్ అయింది. హిట్ అయినాక ఒకటే చిరంజీవిని పెట్టి ఇంత పెద్ద హిట్ కొట్టినావు, ఇద్దరు చిరంజీవిని పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను రౌడీ అలర్ట్ చూశాను ఇద్దరిని పెట్టి, అది బ్లాక్ బస్టర్ అయింది. ఒక రోజు పడుకున్నాక ఆలోచించాను ఇద్దరిని పెడితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఒకరు ముగ్గురు పెడితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయని ముగ్గురు మూలాలు ఆలోచించాను, అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను నలుగురు మూలాలు పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. మరి ఎప్పుడు తీస్తారు? నేను ఓకే, ఒకవేళ చిరుగారు ఓకే అనుకుంటే నేను చేయడానికి రెడీ. నేను ఎప్పటికీ రెడీ, చిరు ఎప్పుడు రెడీ, కానీ ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మా అగబాబు మా తమ్ముడు రెడీ అయితే నేను రెడీ. ఏం తమ్ముడు ఏమంటావు? యాక్చువల్గా ఇంత పెద్ద మనం ఇంత ఆనందంలో ఉన్నాం కదా, ఇక్కడ రోజా గారు ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను సర్ప్రైజ్ ఇప్పిస్తాను మీకు. చూడండి సెట్ మీద రాగానే సెట్ మొత్తం మారిపోయింది. ఏ మార్పు లేదు ఆ నవ్వులో గానీ ఆ కళలో గానీ ఆ అందంలో గానీ. అందరు బాగుంటుంది. చిరంజీవి గారు బ్యూటిఫుల్ రోజు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా మా రోజా గారి పక్కన ఉంటే కనుక ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. రోజా నిజంగా వేసిన గెటప్ ఏదో మాట్లాడదనుకుంటుంది కానీ లోపల సీనియర్ భయపడుతున్నాడా? నువ్వు వెళ్ళన్నాయా? వెళ్ళు. మా తమ్ముడు జమ్మ జమ్స్. మీరు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఎన్ని మూవీస్ చేశారు కదా, ఈ మూవీ నేను చేసి ఉంటే బాగుంటుంది కానీ మిస్ అయ్యాను అనిపించిన మూవీ ఏదైనా ఉందా? అలా చాలా మూవీస్ ఉన్నాయి కానీ నా పేరుతో రోజ్ రోజ్ రోజా పువ్వు అన్న సాంగ్ నన్ను పెట్టకుండా తీసారే, అసలు నేనే హీరోయిన్ అంటే ఇంకెంత బాగుంటుందో ఆ సాంగ్ అనిపించింది. రాజేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సాంగ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేస్తున్నారు. సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. మక్కువైన మల్లె చెండు ఇస్తావా ఇస్తావా, సై సై సయ్యాలి సై సై సయ్యాలి, కట్టులో పట్టు ఉంది కసి 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 గుంది కడవా కావమంటి కలయిక మంది
దీంత సదియ దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెళ్ళుకు తొణికి నప్పుడి నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇలాంటి గడప ఫీలేదు. సాహసం కూడా ఎవరు చేయరు. వాడిని ఎందుకే నిలబెట్టి ఆడుకుంటారు బాబు. అదే ఆ గుండుకి అది నిజంగా చాలా చూడవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ పెట్టి నన్ను హట్ చేశారు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అసలు ఇంత చెత్త డాన్స్ చూసాక ఇక్కడ కూర్చుంటే నా పరువు. కళామాతల్ని ముద్దు బిడ్డ బాగుంటే అర్థమైందా? గుడ్డది మీ సినిమాలో ఏమన్నా అవకాశం ఇస్తారేమో. నా సినిమాలో, నా సినిమాలో ఏం చూసావు ఇప్పటిదాకా? అల్లర్ పీరియడ్ చూసా సార్. అల్లర్ పీరియడ్ చూసావు? ఏం చూసావు అందులో? ఆ సినిమాలోని రమ్యకృష్ణ గారి బొడ్డు మీద, అది బత్తాయికాయ చూసా. ఫైట్ ఒకటి అయ్యాను చూసావా? లేదు సార్, అది చూసి కట్టేశాను. అంతే. పెళ్లి సందడి? పెళ్లి సందడి కాదు సార్, అది కూలీ నెంబర్ వన్ చూసా సార్. కూలీ నెంబర్ వన్ చాలా ఇష్టం సార్. అది ఏం చూసావు అందులో? టబ్బు గారు స్విమ్మింగ్ పూల్ పడుకున్నాడు, హంస వచ్చి టిక్ టిక్ అంటారు కదా సార్, అది టిక్ టిక్ అంటారు కదా సార్. అది సినిమాలు ఐదు మూర్తి చెప్పాలి వాడు సంగతి చూడేందో సార్. ఈవిడ బాగా చేసింది సార్. ఈవిడ నువ్వు బాగా చేస్తావు. సౌందర్య లహరి వెళ్ళింది సార్, అది బానే ఉంది. సౌందర్య థ్యాంక్ యూ. మరొక నూతన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. డైరెక్ట్లీ ఓవర్ టు జడ్జెస్. రోజా గారు చాలా చాలా సరదాగా అనిపించింది. ఎంట్రీ అదిరిపోయింది అసలు. డైరెక్టర్ గారి మ్యానరిజం, ఆయన ఎలా నవ్వుతారు, ఎలా కూర్చుంటారు అని, అవన్నీ కూడా చాలా బాగా చేసావు నవి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ సో మచ్. చాలా సూపర్ గా చేసావు, చాలా ఫన్నీగా అనిపించింది. థాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్ నవీన్ ఎంట్రవగానే అసలు నేను షాక్. అచ్చు రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు గారిని గౌరవిస్తూనే ఒక చిన్న ఫన్ క్రియేట్ చేయడం, నాకు తెలిసి రాఘవేంద్ర గారు వచ్చి చాలా సంతోషపడతారు. చాలా ఫన్నీగా ఉంది సీను. నువ్వు, నాగార్జున క్యారెక్టర్, మన నారాయణమూర్తి గారి క్యారెక్టర్, మిగతా అందరూ చాలా బాగా చేశారు. రోజా రావటం దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.